49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రణస్థల వేదికగా జరుగుతున్న యువశక్తి కార్యక్రమానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వీర మహిళలు జన సైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒక్కొక్కరు కూడా జై పవన్ కళ్యాణ్ జై జనసేన అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. వీర మహిళలంతా కూడా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సో చాలా మంది మహిళలైతే వీర మహిళలు మనతో పాటు ఉన్నారు. కార్యక్రమం ఎలా జరగబోతోంది అడిగి తెలుసుకుందాం. ఎలా జరగబోతోంది కార్యక్రమం? చాలా ఉత్సాహంగా వీర మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు. దాదాపు 100,000 మంది అంటున్నారు. 100,000 మంది కాదండి, 200,000 పైనే అంచనా వేస్తున్నాం మేము. ఇంకొకటి ఏంటంటే ఈరోజు యువశక్తితో పాటు మహిళా శక్తులు కూడా చూడబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న యువత మహిళలు కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. ఈ రోజున యువతకి మహిళలకి కూడా నిర్దేశం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజా సమస్యలపై, యువ సమస్యలపై, మహిళా సమస్యలపై ప్రజలు ఎత్తబోతున్నారు. ఖచ్చితంగా యువత హక్కు గురించి, యువతకు ఏదైతే ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని మోసం చేసిందో ఆ మోసాన్ని ఎండగట్టే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారండి. అలాగే మహిళా సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున మాట్లాడబోతున్నారు. ఖచ్చితంగా ఈ రోజున జరగబోయే సభ రాష్ట్ర భవిష్యత్తుని, వచ్చే మార్పును మీకు అందరికీ తెలియజేస్తుంది. ఖచ్చితంగా జనసేన అనేది ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో స్థాపించబోతుందనే విషయాన్ని మీ అందరి ముందు కూడా తెలియజేయబోతున్నాం. యువశక్తి వేదికగా పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ స్పీచ్ ఎలా ఉండబోతోంది? మేనిఫెస్టో కూడా ఏమైనా ప్రకటించబోతున్నారా? యువత నుంచి సేకరిస్తున్నటువంటి డిమాండ్లు, వినతలు, తర్వాత భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో మీరేమంటారు, మేనిఫెస్టో కూడా 2024 మేనిఫెస్టో కూడా ఈ వేదికపై ప్రకటిస్తారు అనే అంచనాలు ఉన్నాయి, ఏమంటారు? అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. దాదాపు చాలా కాలేజెస్లోనే వీటిల్లోనే మేము ఈ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళకి అదే ఎక్స్ప్లెయిన్ చేసాం. మేము మీ తాలూకా సమస్యల కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు. ఆ దిశగా మీరు, మీకు ఏ సమస్యలు ఉన్నాయి, మీరు చదువు అయిపోయిన తర్వాత మీకు ఉద్యోగ అవకాశాలు లేవు చేస్తున్నారు. ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక మీటింగ్ జరిపించడం జరుగుతుంది. సో దాదాపు 100 మందికి పైగా ఇక్కడ మాట్లాడే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తున్నారండి. వాళ్ళలో ద బెస్ట్ ఏవైతే వాళ్ళ తాలూకా ఐడియాలజీని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తీసుకొని మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. యువతకి యువత సంబంధం చెప్పాలండి. జై జనసేన. సో చాలా మంది యూత్ కూడా ఉన్నారు, ఇప్పటికే ఓట్ ఫర్ గ్లాస్ అంటూ తమ బ్యానర్స్ షో చేస్తున్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ నినాదాలు హోరెత్తుతున్నాయి. ఎలా ఉండబోతుంది కార్యక్రమం? యూత్ అందరికీ, యూత్కే ప్రయారిటీ ఇస్తూ కార్యక్రమం చేస్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ యూత్ తరఫున మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం. సార్ ఈ ప్రోగ్రామ్ పెట్టడం మా యూత్ వాళ్ళకే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో మేమందరం వెయిట్ చేస్తున్నాం సార్ ఏం మాట్లాడతారని. మేమందరం కలిసికట్టుగా పవన్ సార్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన. మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? పవన్ సార్ సీఎం కావాలని వెయిట్ చేస్తున్నాం. సో ఈరోజు స్పీచ్ కూడా పవర్ఫుల్గా ఉండబోతోంది, చాలా కీలకమైన డెసిషన్స్ తీసుకోబోతున్నారు అని వినిపిస్తోంది. అండ్ యూత్లో కూడా దాదాపు 100 మందికి మాట్లాడే అవకాశం, ప్రధాన వేదికపై నుంచి మాట్లాడే అవకాశం కల్పించడాన్ని. సో యూత్గా మీరు ఎలా భావిస్తున్నారు? మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఏ ప్రోగ్రాంలో ఇలాగ ఛాన్స్ ఇవ్వలేదు మాకు. ఇది ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఒకవేళ ఈ స్పీచ్ ఇచ్చే దాంట్లో కూడా మీకు ఒక అవకాశం వస్తే మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏ సమస్యను తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? యూత్కి జాబ్స్ ఉండాలనేసి. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోతుంది ఈ ప్రభుత్వంలో, అది మారేసి మాకు ఎక్కువ జాబ్స్ రావాలనేసి మేము సార్. పెద్ద ప్రోగ్రామ్ జనసేన చేపట్టింది యువశక్తి. సో యూత్లో ఉన్నటువంటి ఆ పవర్ని, ఆ నైపుణ్యాన్ని బయటకు తీయడమే కాదు, అసలు యువత ఎందుకు ఇళ్ళకే కొంతమంది పరిమితం అయిపోతున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని వలసలు వెళ్ళిపోతున్నారు, ఈ పరిస్థితులపైనే ప్రధానంగా ఈరోజు ఇక్కడ డిస్కషన్ జరగబోతుంది కాబట్టి. సో ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి మీరు శ్రీకాకుళమా? వైజాగ్. శ్రీకాకుళం. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఆపర్చునిటీ రణస్థలంలో? మాకైతే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ వచ్చినందుకు. సార్ కూడా ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇస్తున్నారు యూత్కి, జాబ్స్ కానీ ఇట్లా అని. ఫస్ట్ సార్ వస్తేనే మా పాలన మారిద్ది, మా భవిష్యత్తులు కూడా చేంజ్ అవుతాయని మేము అనుకుంటున్నాం. సార్ రావాలి పక్కా, అది 100% వస్తారని మా నమ్మకం. ఫస్ట్
ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రధాన నాయకులంతా కూడా చేరుకున్నారు. కళావతి గారు కూడా ఉన్నారు లీగల్ సెల్ నుంచి, ఆమెతో కూడా మాట్లాడదాం. సో యూత్ కి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం రణస్థలం, ఒక రకంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం రణరంగాన్ని తలపిస్తోంది అంటుంది జనసేన. మీరేమంటారు? ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న ఒక 100 మంది యువతైనా నాకు ఇవ్వండి అని ఆ రోజు ఉపన్యసించి ఈవేళ వరకు కూడా యువతను నిర్దేశం చేసిన వివేకానంద జయంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ వివేకానంద జయంతిని ప్రపంచ యువజనోత్సవంగా తీర్చిదిద్దినప్పటికీ కూడా మీ ఈరోజు వరకు ఆయనకి దండేసి దండం పెట్టిన వాళ్ళు తప్పితే ఆయన ఆసియాన్ ప్రజల్లోకి తీసుకెళ్ళడం లేరు. కానీ ఈవేళ వివేకానంద పుస్తకాల్లో చదివాను, ఈవేళ ప్రత్యక్షంగా వివేకానంద వికాస వేదిక మీద చూస్తున్నాం. ఆ రోజు చికాగోలో ఉపన్యాసించింది, ఈవేళ వరకు చదువుతుంటాం వింటున్నాం, దాన్ని బ్రేక్ చేస్తూ ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసించబోతున్నారు. ఎందుకంటే ఈ 75 ఏళ్ల పాలనలో కూడా ప్రతి ఒక్కరూ యువతను ఒక ఓట్ బ్యాంకుగా వాడుకోవడం తప్పితే వాళ్ళకి సరి అయిన విద్యా ఉపాధి అవకాశాలు కానీ ఏమి కల్పించలేదు. అందులో మాత్రం చాలా అటర్ ఫెయిల్యూర్గా ఉంది. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఉత్తరాంధ్రలోని ఈ ప్రభావితం చాలా ఎక్కువ ఉంది. ఇందులో ఎంతోమంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ ఎన్నో మౌలిక సదుపాయాలు ప్పటికీ కూడా వలసలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ వికాస వేదిక ఎక్కడ పెట్టడం ఇంకా శుభసూచకం, శుభ పరిణామం. యువత శ్రీకాకుళంలో ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు ఎక్కడికో వెళ్ళిపోయి అవకాశం ఉన్నవాళ్ళు ఏదో చిన్న చిత్తగా ఉద్యోగాలు చేయడం, లేదంటే ఏదో కూలి పనులకు శాశ్వతం అయిపోయారు. వాళ్ళ ఇప్పుడే ఏయూ స్టూడెంట్స్ కలిసి వచ్చాము. అలాగే యువశక్తి అవేర్నెస్ క్యాంప్లో చాలా కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ వెళ్ళాం. వాళ్ళందరూ ఒకటే మాట, మాకు పవన్ కళ్యాణ్ వస్తే తప్పితే మా భవిష్యత్తుకి పునాది లేదు, మా భవిష్యత్తుకి ఆ మాట లేదు అని. అందుకే మన యువత మన భవిత అంటూ ఓ యువత మేలుకో, నీ భవిష్యత్తు నిర్దేశించుకో అనే చందాన కళావతి గారు ఈరోజు వేల మంది యువతకి ప్రాధాన్యత ఇస్తూ ఈ యువశక్తి కార్యక్రమం ద్వారా. సో జనసేన యువతకు సంబంధించిన అంశాలతోనే ఎజెండాలో కూడా ప్రాధాన్యత ఇవ్వబోతుంది అనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఆ రోజు వివేకానంద 100 మంది యువతను ఇవ్వండి అన్నారు. ఈవేళ ఆ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి కోసం 100,000 మంది వచ్చారు. కనీసం 1,000 మందికి మంచి అవకాశాలు ఉంటాయని మేము గాఢంగా బలంగా నమ్ముతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు ఏం చెప్తారని దాన్ని తోచా తప్పకుండా. ఈ రోజు వరకు ఆయన ఫిలిం స్టార్లో చూసిన వాళ్ళ సైతం వారు రావాలి, మాకు మంచి భవిష్యత్తు రావాలని యువత స్వచ్ఛందంగా ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటే వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ వజ్ర సంకల్పాన్ని చూసి మాకు కూడా చాలా ముచ్చటగా ఉందండి. యువతకి ప్రాధాన్యత ఇస్తూ యువత సమస్యలు తెలుసుకునేందుకు జనసేన ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడానైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన యువత వీర మహిళలు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం ఎలా ఉండబోతోంది, ఆయన ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, సో ఈ వేదిక నుంచి వచ్చినటువంటి డిమాండ్లు కానీ వినతులు కానీ, ఆ తర్వాత జనసేన ఎటువంటి భవిష్యత్ ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతోంది, జనసేన ఎజెండాలో యువత ప్రాధాన్యత అంశాలు ఎలా ఉండబోతున్నాయి అనేది సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ, సుమన్ టీవీ.